సునామములో మీ అందరికీ శుభములు. సామాన్య 26వ శుక్రవారము. యోబు నీ వెన్నడైన దినమును ఆజ్ఞాపించి సముద్రముల జన్మస్థలములను కాంచితివా. మొదటి పఠనము యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనము నుండి 21వ వచనం వరకు మరియు 40వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు. అటు పిమ్మట ప్రభువు తుఫానులో నుండి యోబుతో ఇట్లు పలికెను, యోబు నీవెన్నడైనా దినమును ఆజ్ఞాపించి అది వేకువను కొనివచ్చునట్లు చేయగలిగితివా? ఉదయము క్రమముగా భూమిని ఆక్రమించుకొని దుర్మార్గులను తమ స్థావరముల నుండి వెళ్ళగొడునట్లుగా ఆజ్ఞ ఇయ్యగలిగితివా? ఉదయము వెలుగొందగా మిట్ట పల్లములు బట్టలలోని మడతల వలెను, మట్టి మీద వేసిన ముద్ర వలెను స్పష్టముగా కనిపించును. వేకువ వెలుగు దుష్టుల పొగరును అణచి వారి దౌర్జన్యములను తుదముట్టించును. నీవు సముద్రముల జన్మస్థలములను కాంచితివా? సాగరముల గర్భమున సంచరించితివా? మృతలోక ద్వారములను వీక్షించితివా? ఆ తమోలోక ద్వార పాలకులను కనుగొంటివా? ఈ లోకమంతా విశాలమైనదో నీకు తెలియునా? తెలియనేని నాకు జవాబు చెప్పుము. తేజస్సు నివాసమెక్కడున్నది? తమస్సు గృహమెక్కడున్నది? నీవా చీకటి వెలుగులను వాని గమ్యస్థానములకు పంపగలవా? మరలా వాణిని పూర్వస్థానములనకు కొనిరాగలవా? ఈ కార్యములెల్లా చేయగలుగుదవేని నీవును ఆ ప్రకృతి శక్తులు పుట్టినప్పుడే పుట్టియుందువు. ఇప్పుడు చాలా వయోవృద్ధుడవయ్యుందువు కూడా. యోబు ప్రభువుతో ఇట్ల నేను, నేను తెలివి మాలిన పలుకులు పలికి తిని ఇప్పుడు నీకు జవాబు చెప్పలేను కనుక మౌనము వహింతును. నేనొకసారి మాట్లాడి తిని మరలా మాట్లాడను, ఒక్కసారి కంటే అధికముగా సంభాషింపను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనము వరకు. అయ్యో కొరాజీను పురమా, నీకు అనర్థము. అయ్యో బెత్తైదా పురమా, నీకు అనర్థము. మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణవాసులు ఎప్పుడూ పశ్చాత్తాపడుచు గోనెపట్టులు ధరించి బూడిద పూసుకొని ఉండెడివారే. కాని తీర్పు దినమున మీ గతి కంటే తూరు సిదోను వాసుల గతి ఓర్వదగినదిగా ఉండును. ఓ కఫర్నామపురమ, నీవు ఆకాశమును అంటదలచితివా? నీవు పాతాళమునకు పడద్రోయబడుదువు. మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును, మిమ్ము నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.